మధ్యకాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, డీజే టిల్లు లాంటి ఒక పర్సన్ కనిపిస్తారనమాట, ఉంగరాలు జుట్టేసుకుని. మీకు కొన్ని శారీస్ చూపిద్దామని చెప్పి చూస్తున్నా. ఇది కంచి, ప్యూర్ కంచి, డబుల్ మార్పు, సిల్క్ మార్క్ సర్టిఫైడ్, అన్ని కూడా ఇలా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి. మీకు డీజే టిల్లు గారికి ఏమన్నా జీన్స్ ఇంతకీ మీ లైఫ్లో మిస్ అమ్మాయి ఎవరు? మా క్లాస్ కూడా అమ్మాయిలు సూపర్ ఉండేవాళ్ళు కాదంట్లా, కాకపోతే నేను కంప్యూటర్ సైన్స్, తను ట్రిపుల్ చూడండి. మీరు ప్రమోషన్ చేసుకుంటున్నారు, మీ షాప్ ని మీరే ప్రమోట్ చేసుకుంటే అన్ని వ్యూస్ ఎలా వస్తున్నాయి? ఫేక్ ఏమన్నా ఫేక్? అదే కస్టమర్స్ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కింద? అదేంటి పబ్లిసిటీ స్టంట్సా మిస్ అమ్మ గ్రో అవ్వాలని? ఇలా ఈ 200-300-1000 రూపాయలు ఇచ్చుకుంటా, ఈ 2 లక్షలకి ఇస్తే నిన్న ఎన్ని వీడియోలు చేయొచ్చు. హాయ్, హలో, అందరికి నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియాదాసిని. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, డీజే టిల్లు లాంటి ఒక పర్సన్ కనిపిస్తారనమాట, ఉంగరాలు జుట్టేసుకుని వాళ్ళ వైఫ్తో వస్తూ ఫుల్ యూట్యూబ్లో హడావిడి చేస్తూ, ఈ చీర కొనండి ఆ చీర కొనండి అనేసి ఫుల్ హడావిడి చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మిస్ అమ్మ మిస్ అమ్మ మిస్ అమ్మ అని. సో వాళ్ళ లవ్ స్టోరీకి సంబంధించి కానీ ఆయనకి సంబంధించి కానీ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా లేదు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ మన ఐ డ్రీమ్లో జరుగుతుంది, ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు డీజే టిల్లు గారికి ఏమన్నా జీన్స్ లేకపోతే ఏమన్నా సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? లేదు, అలాంటి సంబంధాలు ఏం లేవు. కాబట్టి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను హెయిర్ ఫస్ట్ పెంచుకున్నా, ఎక్కువ పెంచుకున్న తర్వాత డీజే టిల్లు వచ్చాక నేను కూడా షాక్ అయ్యా, అరే ఇదేంటి మళ్ళా హెయిర్ పెంచారు, ఇందులో ఇలా చేశారు. ఓకే, వే ఆఫ్ టాకింగ్ కూడా కొంచెం మ్యాచ్ చేస్తున్నారు, బాడీ లాంగ్వేజ్ కూడా ఆయనకి. ఇది కూడా టు బి ఫ్రాంక్ చెప్తున్నా కదా, ఏది కూడా మ్యాచింగ్ ఏం లేదు, అది అట్లా జరిగిందేమో నాకు తెలియదు, కోఇన్సిడెంట్గా అంతే తప్ప ఏది కావాలని అయితే మతం కాదు. ఓకే, అసలు నేను అలేఖ్య గారు వస్తారు అనుకున్నాను మీ లవ్ స్టోరీ తెలుసుకుందాం. అలేఖ్య ఈజ్ బిజీ విత్ సమ్ అదర్ ఇంటర్వ్యూస్, అంటే తను హైర్ చేసుకుంటుంటది, మా స్టాఫ్ ఎవరైతే ఉంటారో రిక్వైర్మెంట్ అంతా తను చూసుకుంటుంది, ఐ మీన్ కంప్లీట్ హెచ్ఆర్ రోల్ అంతా తను చేసుకునేది. సో అందులో కొంచెం బిజీగా ఉంది, నెక్స్ట్ టైం డెఫినెట్గా తను కూడా తీసుకొస్తా. ఓకే, శారీస్ కూడా తీసుకొస్తారనుకున్నాం, ఏం తీసుకురాలేదు. శారీసా? మీ వాళ్ళందరూ రెండు ఒకసారి స్టోర్కి. ఓకే, ఏముంది, అందరికి ఏదైనా ఫెస్టివల్కి పెట్టుబడి పెడతాం. సో యాక్చువల్లీ శారీస్ గురించి చూసుకున్నట్లయితే చాలా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి, దానికన్నా ముందు అసలు ఫస్ట్ మాట్లాడదాము. అసలు అంటే మీ పేరెంట్స్ నుండి కూడా ఉన్నారా ఈ ఫీల్డ్లో ఎవరైనా? అవునవునవును, మా తాత ముత్తాతల కాలం నుంచి ఇదే బిజినెస్. యాక్చువల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి, ఇది ఒక ప్రైమరీ బిజినెస్ అనుకోండి, మాకు మేజర్ బిజినెస్ అనుకోండి. సో మంగళగిరి మాది బేసిక్గా, మంగళగిరిలోనే మా ముత్తాత అయితే నాకు తెలియదులే కానీ మా తాతయ్య వీరాస్వామి, గోలి వీరాస్వామి అని చెప్పి ఆయన దగ్గర నుంచి కూడా ఇదే బిజినెస్, మా పెద్దనాన్నలు తర్వాత మా ఫాదరు అందరూ కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు. సో అలా కంటిన్యూ అయింది అనుకోండి, బట్ ఏంటంటే నా వరకు వచ్చేటప్పటికి నేను మా బ్రదర్ కూడా ఇదే బిజినెస్లో ఉన్నాం. ఇప్పుడు మా తమ్ముడు వచ్చి మంగళగిరిలో టోటల్గా అక్కడే ఉంటాడు, అక్కడ మాది ఫ్యాక్టరీ ఉంది, అంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి, తనంతా అక్కడ చూసుకుంటాడు, మంగళగిరి మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అన్నీ కూడా మాకు, అవన్నీ తను అక్కడ చూసుకుంటాడు. నేను హైదరాబాద్, అంటే నేను నా బీటెక్ అయిపోయాక ఎంబీఏ నేను న్యూఢిల్లీలో చదివాను, నేను అలా అక్కడ చదివాను. సో అది ఇందులోకి వద్దామని ముందే ప్లాన్ ఉంది మీకు? ఇంకా ఇదే కంటిన్యూ చేసుకుంటాను, ఇదే కంటిన్యూ చేయాలని ఏం లేదు, అట్లాగేం లేదు, కానీ బిజినెస్ పెట్టాలని ఉంది. బిజినెస్ చేయాలి, మనం సక్సెస్ అవ్వాలి, మంచి డబ్బులు సంపాదించాలి, ఇంతవరకు ఉంది గ్యారంటీగా. కాబట్టి ఏ బిజినెస్ పెట్టాలి ఏంటి అనేది మాత్రం ఐడియా లేదు. ఫస్ట్ టైం బీటెక్ అయిపోయింది, అప్పటికే నాకు బిజినెస్కి వెళ్ళిపోవాలన్న ఐడియా థాట్ ఉంది, బట్ ఏంటంటే ఎంబీఏ చేశాక మనం బిజినెస్ చేస్తే కొంచెం మనకి ఎక్స్ప్లోరేషన్ అనేది ఉండిద్ది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఏంటి కొత్త కొత్త ఐడియాస్ అనేది తెలుస్తుంది అని చెప్పి ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశాక మళ్ళీ నేను ఒక 1 ఇయర్ జాబ్ చేశాను, ఆ 1 ఇయర్ జాబ్ చేశాక ఈ జాబులు గీబులు మనం వల్ల కాదురా బాబు, ఈ కంప్యూటర్లు అని చెప్పి ఇక దానికి మళ్ళీ ఎక్కొట్టేసి నేను బిజినెస్ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏది స్టార్ట్ చేస్తే బాగుండిద్ది అనే ఆలోచనలో ఉన్నప్పుడు వై డోంట్ వి ఎక్స్టెండ్ అవర్ ఓన్ బిజినెస్ అని చెప్పి అట్లా ఆ థాట్తో హైదరాబాద్లో స్టార్ట్ చేశా. ఓకే, స్టార్టింగ్. సో ఎప్పుడు ఎక్కడ చెప్పలే నేను, మా ఫాదర్ 5 లాక్స్ ఇచ్చారు నాకు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, ఆ 5 లాక్సే నా పెట్టుబడి. 5 లాక్స్ స్టార్ట్ చేశాను, అంటే
యాక్చువల్ చెప్పాలంటే ఫుల్గా ఉన్నాయి డబ్బులు అయితే మా డాడీ దగ్గర. కాకపోతే ఏ రోజు నేను తీసుకోవాలా, మా డాడీ తీసుకోరా, ఇది పెట్టి పెద్ద స్టోర్ పెట్టేద్దాం, ఒక 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ పెట్టేసి ఆడిసోల్లాగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లా పెట్టేద్దాం అంటే అవన్నీ కాదు, ముందు బేసిక్స్ నేర్చుకోవాలి. నేను ఇవన్నీ నేర్చుకోకుండా మనం ఒకేసారి పెడితే బోల్తా పడ్డాం అంటే మళ్ళీ వాళ్ళకి నేను బ్యాడ్ నేమ్ తెచ్చినట్టు అవుతాను. అందుకని అవన్నీ కాకుండా ఫస్ట్ 5 లాక్స్ తీసుకొని ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ చేసి అక్కడి నుంచి నేర్చుకొని మిస్ అమ్మ స్టార్ట్ చేశాను. తర్వాత ఫస్ట్ మిస్ అమ్మ. ఇంతకీ మీ లైఫ్ లో మిస్ అమ్మ ఎవరు? ఆఫ్ కోర్స్ అలీక. ఇంకెవరు ఉంటారు? ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు, ఎలా జరిగింది? అలీక నేను బీటెక్ ఫ్రెండ్స్, బీటెక్ నుంచి ఫ్రెండ్స్. నేను కంప్యూటర్ సైన్స్, తను ట్రిపుల్ ఈ. ఓ, రివర్స్ లో ఉంది అంటే అమ్మాయి ఎక్కడన్నా కంప్యూటర్ సైన్స్ ఉంటారు, అబ్బాయిలు ట్రిపుల్ ఈ మెకానిక్ ఉంటారు. నేను కంప్యూటర్ సైన్స్, రివర్స్. ఎందుకు మీకు ఐ మీన్ సిఎస్సి లో ఎవరు అమ్మాయిలు నచ్చలే? బేసిక్ గా సిఎస్సి లో అమ్మాయిలు బాగుంటారు, బాగున్నారు కూడా, బాగున్నారు చూడండి, బాగానే ఉండేవాళ్ళు. కాదంటలేదు, దేవినేని వెంకటరమణ కాలేజ్, మిక్కు కాలేజ్ అంటారు కంచికిచర్ల, అక్కడ చదివాము ఇద్దరం కూడా. మా క్లాస్ కూడా అమ్మాయిలు సూపర్ ఉండేవాళ్ళు, కాదంటల. కాకపోతే ఒక మేము ఒక 6-7 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఈ ఫ్రెండ్స్లో ఒక 4 మెంబర్స్ బాయ్స్, ఒక 3 మెంబర్స్ గర్ల్స్ ఉండేవాళ్ళు. అందులో అలేఖ్య ఒకటి, నేను. అలా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అప్పుడు ఫ్రెండ్సే, అప్పుడు ఏం లేదు రిలేషన్, అట్లా ఏం లేదు, ఫ్రెండ్సే, మంచి క్లోజ్గా ఉండేవాళ్ళం అంతవరకు అనమాట. సో ఆ తర్వాత ఎప్పుడైతే బీటెక్ తర్వాత ఎంబీఏ చేయాలని నేను అనుకున్నానో అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అలేఖ్య కూడా ఎంబీఏ చేయాలనుకుంటుంది. విజయవాడ ఎగ్జిబిషన్లో కలిసాము ఒక చోట, ఎగ్జిబిషన్లో అనుకోకుండా కలిసాము. ఇలాగ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నావు ఏంటంటే, నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నాను ఎంబీఏ కోర్స్ చేయడానికి, క్యాట్ కోచింగ్ తీసుకునే ఉన్నప్పుడు టైంలో, అప్పుడు అలేఖ్య కూడా అనింది నాకు, నేను కూడా హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను ఇట్లాగా అని. అప్పుడు సరే సరే అని చెప్పి ఇద్దరం హైదరాబాద్ రావటం అలాగా అదంతా సినిమాలోనే తప్ప బయట రియల్ గా జరుగుతాయి అంటారా? ఆబ్వియస్లీ జరుగుతాయి కదా. అవునా? ఏమో, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కొంచెం బ్రాడ్ మైండ్ అర్థం చేసుకున్నారు. అంటే ఇద్దరం బాగా చదువుకున్నాం అండ్ సెటిల్ అయిపోయాం కూడా ఆల్మోస్ట్, మాకు ఇద్దరికి జాబ్లు వచ్చేసినాయి. సో ఇద్దరం పిచ్చోళ్ళు కాదులే, మంచి డిసిషన్ తీసుకుంటారులే లైఫ్లో అన్నట్టుగా వాళ్ళు ఇద్దరు ఆలోచించుకున్నారేమో మరి తెలీదు, ఇద్దరు కూడా ఓకే అన్నారు. సో అన్ని సామరస్యంగానే చక్కగా పెళ్ళి అయిపోయింది. అయిపోయింది, పెళ్ళి అయిపోయాక యూట్యూబ్ వీడియోస్లో కూడా మీ ఇద్దరు తప్ప ఇంకెవరు కనిపించరు మాకు. అట్లా అని కాదు, యాక్చువల్గా ఏ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసినా కూడా ఒక బిజినెస్ పెడితే ఆ బిజినెస్కి కనెక్టివిటీ, ఐ మీన్ కస్టమర్స్ టు ఓనర్కి కనెక్టివిటీ ఉండాలి అంటే ఒకళ్ళు లేదంటే ఇద్దరు చేయాలి. ఇక్కడ మా దగ్గరికి వచ్చేటప్పటికి మిస్ అమ్మలో నేను కనబడాలి, లేదు అంటే అలేకే కనబడాలి, మేమిద్దరం కనబడినా ఓకే ఒకే చోట. సో ఈ 2 ఫేజ్లే కనబడాలి. ఎందుకంటే నేను చాలా బిజినెస్లు వేరే వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేశాకే ఇదంతా నేను డిసిషన్ తీసుకున్నా. వేరే వాళ్ళు ఏంటంటే ఓనరు ఎక్కడ ఉంటారు తెలీదు, అంటే మేబీ స్టోర్లోనే ఉండొచ్చు, వాళ్ళకి కెమెరా ఫేసింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, మళ్ళీ మాట్లాడడం రాకపోవచ్చు, లేదంటే వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి పర్సనల్ ఏమైనా ఉండొచ్చు. కానీ అక్కడ వాళ్ళు ఎక్కడైతే స్టాఫ్తో చెప్పిస్తున్నారో ఈ స్టాఫ్తో చెప్పించే దగ్గర మాత్రం చాలా డిఫరెన్స్ వస్తుంది. ఐ మీన్ కస్టమర్ టు ఆ స్టాఫ్ అనేది కనెక్టివిటీ ఉండదు. ఎప్పుడైనా కస్టమర్ టు ఓనర్కే కనెక్టివిటీ ఉండిద్ది ఎక్కువగా. మేబీ ఇప్పుడు నేను స్టోర్లో ఉండకపోవచ్చు, యాజ్ ఏ ఓనర్గా నేను స్టోర్లో ఉండకపోవచ్చు, పర్సనల్గా వాళ్ళని కలవకపోవచ్చు, కానీ వీడియోలో నేను ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను. సో డెఫినెట్గా వాళ్ళు నేను చెప్పే మాటలు వింటున్నారు, మాకు మంచి పాజిటివ్గా ఉంది. సో అదంతా అబ్జర్వ్ చేశాక నేను అలేక మేము మాత్రమే ఉండాలి ఫేసెస్, అందరూ కాదు అనేది. అసలు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? అండ్ నార్మల్ వీడియోస్లోనే ఇప్పుడు 100K అవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, పిచ్ పిచ్ కంటెంట్ చేసినప్పుడు మీరు ప్రమోషన్లు చేసుకుంటున్నారు, మీ షాప్ని మీరే ప్రమోట్ చేసుకుని అన్ని వ్యూస్ ఎలా వస్తున్నాయి? ఫేక్ ఏమన్నానా? ఫేకా? ఫేక్ కాదు కదా, మేము ఒక్క ప్రమోషనల్ యాడ్ అంటారు కదా, ఒక రూపాయి ఖర్చు పెట్టలే ఇప్పుడు దాకా మేము. అంటే యూట్యూబ్ యాడ్స్, వాట్ ఎవర్ ఇన్స్టాగ్రామ్ పుషప్ యాడ్స్ సంథింగ్ అంటారు కదా, ఒక్క రూపాయి ఈ రోజుకి మేము ఖర్చు పెట్టలే. ప్రతిది, ప్రతి సబ్స్క్రైబర్ కానీ, ప్రతి లైక్ షేర్ కామెంట్ ఏదైనా సరే మా కష్టం, ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది కానీ దానికని ఇన్వెస్ట్ చేసింది కానీ లేదు ఇప్పుడు దాకా. అందుకే అంత స్ట్రాంగ్గా ఉంది, మేము ఏది పెట్టినా కూడా జనరల్గా
దేవుడి దయ వల్ల కస్టమర్స్ వల్ల మంచిగా వస్తుంది. ఓకే, మరి అదే కస్టమర్స్ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కింద? కామెంట్స్ 200, 300, 500 కనిపిస్తాయి, అందులో చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ కనిపిస్తాయి. ఓకే, మీ షాప్కి వచ్చిన రివ్యూవర్స్ కూడా పెడుతున్నారు, దానికి మీరు ఆన్సర్ ఏంటి? ఈవెన్ ఓపెనింగ్ చెప్పాలంటే గూగుల్ రివ్యూ కూడా మాకు రేటింగ్ 3.5 or 3.3 ఉండిద్ది గూగుల్ రేటింగ్. కరెక్టే మీరు ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతా కామెంట్స్కి చెప్పే ముందు, మీరు మా స్టోర్కి వచ్చారుగా, మీరు మీ మదర్ వచ్చారు కదా, ఎంత కొన్నారు? కొన్నాం, బాగానే కొన్నాం, లైక్ 50+ కొన్నాం. సరే, ఎంతో కొందలేం కొన్నారు కదా, సో 50,000 కొన్నారు అనుకుందాం. 50,000 మీరు కొన్నప్పుడు కామెంట్ పెట్టారు ఏమన్నా, సాటిస్ఫై అయ్యారా ఫస్ట్? అది ఓకే, నచ్చినాయి అన్ని? నచ్చాయి, స్టోర్ బాగుంది, శారీస్ బాగున్నాయి, బట్ అందరికి నచ్చాలనేది లేదు కదా. నేను కొన్ని కామెంట్స్ చదువుతాను, దానికి మీ ఆన్సర్ చెప్పండి. సో ఆల్రెడీ స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ పెట్టారనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సేల్స్, ఇప్పుడు ఎవరైతే శారీస్ ఇస్తారో వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. 1,000 below, 5,000 below అంటే పెద్ద పెద్ద 1,000, 10,000 అన్నప్పుడే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారు అనేది ఆ పాయింట్. దానికి ఏమంటారు? దానికి ఏమంటారు, నేను ఇప్పుడు ఇప్పుడు మీరు అదే నేను క్వశ్చన్ మిమ్మల్ని ఇంకా కంప్లీట్ చేయలే. మీరు వచ్చారు 50,000 కొన్నారు, మీరు ఓకే కదా, సాటిస్ఫైడ్ కదా, హ్యాపీయే కదా, కామెంట్ పెట్టారేమన్నా? లేదు. మరి ఎందుకు పెట్టలా? మీరు సాటిస్ఫై అయ్యారు, 50,000 కొన్నారు, కానీ కామెంట్ పెట్టలే. ఒక పాజిటివ్ కామెంట్ పెట్టచ్చు మీరు, మీరు పెట్టలే కానీ. అలానే 4 stores కూడా ప్రతిరోజు ఫుల్ రష్ ఉంటుంది, మాకు 1,000s of sarees అమ్ముతాం ప్రతిరోజు. మీరు నమ్మరు, మేము ఆల్మోస్ట్ మా సేల్స్ వచ్చేది పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు కూడా చెయ్యకపోవచ్చు నాకు తెలిసి. అంటే నాకు చాలామంది తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ సేల్స్ ఎంత చేశారు ఇవాళ, వీళ్ళు ఎంత చేశారు అని నాకు ఫిగర్స్ వస్తుంటాయి. సో నేను కంపేర్ చేసుకున్నప్పుడు మా సేల్స్ ఎప్పుడు హయ్యెస్ట్ ఉంటున్నాయి. సో ఇంత సేల్స్ చేస్తున్నప్పుడు, ఇంతమంది కస్టమర్స్ కొంటున్నప్పుడు కొన్ని కామెంట్స్ అనేది మాత్రం జరుగుతున్నాయి. ఎందుకు అంటే అది కూడా ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి డ్యూ టు హెవీ రష్. ఇప్పుడు మీలాగా కొనుక్కొని సాటిస్ఫై అయ్యి బల్క్లో, అంటే మీరు 50,000 కొన్నారు, మా దగ్గర 2 lakhs, 3 lakhs కొన్న వాళ్ళు కూడా ఉంటారు, రోజు జరుగుతుంది ఈ బిల్లులు, వాళ్ళు కూడా కామెంట్లు పెట్టరు. అయితే అక్కడ జరిగేది ఏంటంటే ఈ హెవీ రష్ వల్ల కొంతమంది అన్సాటిస్ఫై అవుతారు అన్నమాట. అంటే వాళ్ళకి కొంచెం కూర్చోబెట్టి చూపించాలి డీసెంట్గా అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మా దగ్గర, కానీ మా దగ్గర జరగట్లా, రష్ ఉంటుంది కంప్లీట్గా, అసలు స్టోర్ సరిపోయినంత రష్ ఉంటుంది. ఈ రష్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మేము చూపించగలేకపోవటం, ఒక కస్టమర్ని ఇప్పుడు ఒక సేల్స్ ఎంప్లాయీ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒకరిని చూపించగలరు, కానీ ముగ్గురు వచ్చి చూపించమంటే ఒకేసారి చూపించలేడు కదా, అదొక ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇట్లాంటి కామెంట్స్ తప్ప వాళ్ళు మేమే మా మీద ఏం గ్రజ్జి కూడా పెట్టుకున్న వాళ్ళు ఏం కాదులే, కానీ నిజంగానే ఫేస్ చేసి ఉండొచ్చు కొంతమంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటి అంటే సాటిస్ఫై అయిన వాళ్ళు రాయట్లా, అవ్వని వాళ్ళు మాత్రమే రాస్తున్నారు. ఇంకోటి కూడా ఉంది మా దగ్గర ఇష్యూ, ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తాను, ఒక శారీ ఏదో సంథింగ్ కలంకారీ శారీ ఏదో చూపించాను అనుకుందాం, ఇది ఒక 1 week బ్యాక్ చేసేసి ఉంటాం రీలు, వాళ్ళు ఇవ్వాలి చూస్తారు, ఇవాళ చూసి వచ్చి అది ఇవ్వాలి రిలీజ్ అయింది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ డేట్ చూడరు చాలామంది, 90% చూడరు, వచ్చేస్తారు డైరెక్ట్ స్టోర్కి వచ్చేసి ఇది నేను మార్నింగ్ చూస్తే మార్నింగ్ రిలీజ్ అయింది శారీ ఎందుకు లేదు అంటారు. శారీ ఎక్కడ చేస్తాం మేము, 1 week అయిపోయింది రిలీజ్ అయ్యి, ఎప్పుడు అమ్మేస్తాం కదా, ఆఫీస్ అమ్మాలనే కదా మేము పెట్టేది. సో అమ్మేసినప్పుడు మేము ఎట్లాగా మళ్ళీ ఆ శారీని తీసుకొస్తాం? సో వీళ్ళు వెళ్ళిపోయి సింపుల్గా వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి అర్థం కాదు, వాళ్ళు వెళ్ళిపోయి సింపుల్గా కామెంట్ పెట్టేస్తారు శారీ లేదు, శారీ లేకుండా వీళ్ళు జస్ట్ ఫర్ మార్కెటింగ్ ఇట్లా చేస్తున్నారని చెప్పి. ఇది నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా కొంతమందికి అర్థం కాదు, ఇంకా ఏమని చెప్పాలి? ఓకే, అది ఆన్లైన్ స్టోర్ గురించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అని కనిపిస్తుంది అనేసి. అది యాక్చువల్గా వెబ్సైట్ మాది అప్డేట్ చేస్తున్నాం, misoma.in అనే వెబ్సైట్ అప్డేట్ చేస్తున్నాము, అండ్ యాప్ కూడా తీసుకొస్తున్నాం, అంటే వెబ్సైట్తో పాటు యాప్ కూడా తీసుకొస్తున్నాం, బోత్ యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ రెండిట్లో కూడా తీసుకొస్తున్నాం. సో ఇక్కడ కొంచెం మాకు టైం పడుతుంది అన్నమాట, ఆ బ్యాక్ ఎండ్ వర్క్ అనేది చాలా హెవీ వర్క్, మీకు తెలిసే ఉండిద్ది. సో అందుకని అది టైం పడుతుంది తప్ప ఆన్లైన్ ఇవ్వకూడదని ఎవరికి ఉండదు కదా. సో ఇస్తాం డెఫినెట్గా, అతి త్వరలో రాబోతున్నాము, యాప్తో సహా వచ్చేస్తాం. మీకు ఎక్కడ ఇంత టైం కుదురుతుంది నాకు అర్థం కావట్లేదు. ఈ టైము యూట్యూబ్, ఒకవైపు ఇన్స్టాగ్రామ్, మళ్ళీ వెబ్సైట్లు, మళ్ళీ స్టోర్స్, మళ్ళీ వీవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండాలి, మీకు కొంచెం కూడా డార్క్ సర్కిల్స్ రావట్లేదు, ఏంటి టిప్స్? మాకేమైనా ఇవ్వచ్చు కదా, మేకప్ వేసుకోకూడదు అంటే అది పాయింట్ కాదు. ఓకే, నేను కామెంట్స్ చదువుతాను. దిలీప్ గారు, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ జామ్దాని శారీ, ఐ పర్చేస్డ్ ఇన్ యువర్ సుచిత్ర బ్రాంచ్ విత్ ద సేల్స్ గర్ల్, షి టోల్డ్ ఇట్స్ ప్రైస్ వాస్ 5,000 బట్ ఆఫ్టర్ కమింగ్ ఐ సా 9,000. 5,000 ఎప్పుడు చెప్పారు? అది నాకు తెలీదు, ఆమె కామెంట్ అలా పెట్టారు.
సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను అయితే, అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే షీఈస్ నాట్ బాదర్ అబౌట్ క్వాలిటీ, అబౌట్ ప్రైస్. సో ఇంకోటి బేసిక్గా ఆలోచిద్దాం మనం. ఇప్పుడు ఎవరైనా, నన్ను వదిలేసేయండి, ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ ప్రైస్ చెప్పాక ఆన్లైన్లో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక ప్రోడక్ట్ కాస్టు 5,000 రూపాయలు అని చెప్పాక దాని స్టోర్కి వచ్చాక 6,000 అమ్ముతారా? ఎవరైనా అమ్ముతారా? ఏ స్టోర్ వెళ్ళైనా అది అమ్మితే ఎంత నెగిటివ్ మార్క్ వస్తుంది? నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇట్లాంటి పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు 5,000 నేను చెప్పాను, 9,000 ఉంది అంటే ఆమె తీసుకున్న శారీ 9,000ది, డిజైన్ జామ్దానియే. జామ్దాని అనేటప్పటికి 3,500 నుంచి స్టార్ట్ అవుతాయి, 50,000 దాకా ఉన్నాయి. ఓకే, నేను వీడియోలో మేబీ చూపించిన శారీను పట్టుకున్న శారీను 5,000 అయ్యి ఉండొచ్చు. అట్లా అని చెప్పి ప్రతి శారీని 5,000 ఇవ్వమంటే నేను ఎక్కడి నుంచి చేస్తా? సో ఆమె చూసిన శారీ 5,000ది వీడియోలో, పట్టుకున్న శారీ స్టోర్లో వెళ్ళి 9,000ది, రెండు ఒకటి కాదు, క్వాలిటీ ఆబ్వియస్లీ కాదు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఐఫోన్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి మనకి? అన్ని మోడల్స్ ఒకటే రేటుకి ఇస్తాడు వాడు? ఇవ్వడు కదా, ఇది అంతే. కౌంటర్లు బాగానే ఇస్తారు మీరు. సరే, ఇంకొకటి ఉంది సార్, టుడే వీ పర్చేస్డ్ అరౌండ్ 60,000 రూపీస్ శారీస్ ఫ్రమ్ ఏఎస్ రావు నగర్ బ్రాంచ్. వీ ఎక్స్పెక్టెడ్ 1,500 వర్త్ శారీస్ ఆన్ పర్చేస్ ఆఫ్ 150,000, బట్ వీ పర్చేస్డ్ ఫస్ట్ టైం ఫ్రమ్ యువర్ స్టోర్. ఇఫ్ యూ విల్ కన్సిడర్ వీ విల్ బి హ్యాపీ. ఆమె బాధ ఏంటంటే ఆమె 60,000 పెట్టి సమ్ ఏదో షాపింగ్ చేశారు, మీరు అట్లీస్ట్ 1,500 చీరను కూడా ఫ్రీగా ఇవ్వలేదంట. ఇవ్వలేదు అంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దేనికైనా ఉంటాయి. ఆబ్వియస్, ఇప్పుడు 15th దీపావళి ఆఫర్ పెడతాడు, 15th వరకు ఆఫర్ అంటాడు, 16th వెళ్తే అడిగితే ఇస్తాడా? ఇవ్వడు కదా. అలానే ఇది కూడా. సో మేము కొన్ని ఆఫర్స్ పెడతాము, ఆ బిఫోర్ డేకో ఆ ముందుకు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది ఆఫర్, కానీ వాళ్ళు శారీ గిఫ్ట్ మాకు ఇవ్వాలి అంటే ఇవ్వలేము. అది యాక్సెస్ అక్కడదా క్లోజ్, మేనేజర్స్కి కానీ ఎవరికైనా కానీ అక్కడదే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి దాని యాక్సెస్ డినై చేసేస్తాం, వాళ్ళందరికీ తీసేస్తాం. తీసేసినప్పుడు ఇప్పుడు నేనే ఆ రూల్స్ పెట్టేది నేనే, ఆఫర్లు ఇచ్చేది నేనే, మొత్తం చేసేది నేనే. నేను చేసినప్పుడు నేనే వెళ్ళి పర్లేదు ఈ కస్టమర్కి ఒక్కరికి ఇవ్వండి ఇట్లాగా అని చెప్తే మా వాళ్ళు ఏమింటారు? వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు నాకు? కుదరదు కదా ఆబ్వియస్లీ. సో నేను ఒక రూల్ పాస్ చేశాను అంటే డెఫినెట్గా దాని మీద నేను స్టాండ్ బై ఉండాలి. అంతేగాని నేను రోజుకు ఒకటి చెప్పి ఇది ఇచ్చేసి ఇది పర్లేదు లేదు ఆ కస్టమర్కి ఇట్లా చేయి అంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పుకుంటూ పోతే మేనేజర్ కూడా రేపు అర్థం కాదు, సారే ఏదో చెప్తారు, రోజు కూడా చెప్తుంటారు, ఏదో ఒకటి చేయించలే, ఇట్లా తయారైపోతారు. అందుకని నా దగ్గర అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఏది కూడా నేను ఒకసారి పెట్టాను అంటే దాని యొక్క బయస్ చేయను పెట్టి పరిస్థితులు. వెరీ స్ట్రిక్ట్ అంటే వర్క్ దగ్గర ఓకే కాదు, మా స్టాఫ్ దగ్గర నేను డ్యాన్స్ ఏమంటే డ్యాన్స్ వేస్తా, జోకులు అన్నీ ఉంటాయి, అంత్యాక్షరి కూడా ఆడుకుంటాం. వర్క్ దగ్గర మాత్రం టూ సిన్సియర్ టూ స్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు మహేశ్వరి గారు వీళ్ళు కూడా వచ్చారు, దీన్ని ప్రమోషన్స్ అవన్నీ? మహేశ్వరి గారిది అయితే ప్రమోషన్ కాదు, మేము ప్రమోషన్స్ చేసాం మేము. అంటే డాక్టర్ బాబు ఆయన తన వైఫ్ మంజుల గారు ఓకే వాళ్ళిద్దరిని మేము పిలిచి కంచి ఎగ్జిబిషన్ చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. మేము ఎప్పుడైతే కంచి శారీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో వాళ్ళని ఇన్వైట్ చేసి ప్రమోషనల్ వీడియోనే చేసాం, డెఫినెట్గా చేసాము. ఆ తర్వాత ఎప్పుడైతే మా ఛానల్ మెల్లమెల్లగా గ్రో అవుతుందో ఇక మాకు అంత పెద్ద అవసరం వల్ల, ఇంకా తర్వాత చాలామంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ వచ్చి కొనుక్కుంటున్నారు, తీసుకెళ్తున్నారు. నాకు కుదిరినప్పుడు వాళ్ళతో వీడియోలు చేస్తాను, వీడియోలు చేయని చాలా ఉన్నాయి ఇంకా. ఓకే, ఎందుకంటే నేను అవైలబుల్ ఉండను అప్పుడు, వాళ్ళు వస్తారు తీసుకెళ్ళిపోతుంటారు, కొంతమంది వద్దులేండి వీడియో వద్దు అంటారు, అట్లా రకరకాలు ఉంటాయి. సో కొంతమందితో చేసాం, చాలా మందితో చేయలే ప్రమోషనల్. స్వప్న వైట్ల గారు ఎక్కువ కనిపిస్తుంటారు మీ స్టోర్ లోని, ఆమె ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ముగ్గురు కలిసి వీడియోస్ చేస్తుంటారు, మీరు అలెక్య గారు స్వప్న గారు. ఆమె ఏంటి ఫ్రెండ్? స్వప్న వైట్ల ఇస్ మై ఫ్రెండ్. ఓకే, కానీ ఫస్టే నా ఫ్రెండ్ కాదు, ఇప్పుడు మాత్రం క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది బాగా, నాకు కానీ అలెక్య కానీ మా ఫ్యామిలీ అందరం కూడా బాగా తన క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా మా క్లోజ్. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు, అంత క్లోజ్ అనమాట. సో వాళ్ళ హస్బెండ్ కానీ మేమందరం బాగా క్లోజే. అట్లానే తన సపోర్ట్ కూడా మాకు మిస్ అమ్మకుండా, అఫ్కోర్స్ షీఈస్ పార్ట్ ఆఫ్ మిస్ అమ్మ అనుకోండి, వీడియో పార్ట్నర్. అంటే మనీ పర్పస్ ఏదన్నా షేర్? ఏది ప్రమోషన్సా? కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు. కొన్ని ఉంటాయి, ఇప్పుడు రీల్స్ మీద చూసారనుకోండి, రీల్స్కి మేము ఏం 1 రూపీ కూడా ఏం పే చేయం. బట్ ఏంటంటే ఆ రీల్స్ మాతోనే కొంచెం పండుతున్నాయి అనుకోండి, అట్లాగా జోబిల్గా అది చాలా మంది ఏమనుకుంటారంటే వేరే స్టోర్స్ వాళ్ళు చూసినప్పుడు ఇదంతా ఏదో కుక్కప్ స్టోరీ, వీళ్ళు ఏదో అనుకొని చేస్తారు ఇట్లా అనుకుంటారు, కానీ ఏది అనుకోం,
కంప్లీట్ స్వప్న వైట్లో మాత్రం కంప్లీట్లీ అన్ప్లాన్డ్ వీడియోస్, ఐ మీన్ రీల్స్. వీడియోస్ అయితే మాత్రం ఇది చూపిద్దాం, ఈ వీడియోలో ఇది చేద్దాం అని చెప్పి అనుకుంటాం, చేస్తాం, అది వేరే విషయం. రీల్స్ మాత్రం అప్పటికప్పుడు అట్లా పేలతాయి అంతే, అలాంటి రీల్స్ అయ్యండి. సరే, ఇది మేము మాట్లాడుకున్నా నువ్వు కెమెరా పెట్టేసే అంటావు, ఎవరో ఒకరు రెడీగా ఉంటారు మా వాళ్ళు. ఓకే, మా ఇన్హౌస్ టీం ఉంది మొత్తం కూడా, ఎడిటర్ టీం కానీ ఫోటోగ్రాఫర్స్ కంప్లీట్ టీం ఉంది, డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా ఉన్నారు. మా వాళ్ళు ఏదైనా ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు వీడియో పెట్టుకొని నుంచుంటారు రెడీగా, ఎవరు దొరికితే వేసేద్దాం అని చెప్పి. అట్లా ఈ ఫుల్ వీడియోస్లో కూడా అలేఖ్య గారే ఎక్కువ కనిపిస్తుంటారు కదా? అవును, ఫుల్ వీడియోస్ తను చేస్తే బాగుంటుంది యాక్చువల్గా అన్నట్టుగా, అంటే శారీ కొంచెం మీద వేసుకొని డ్రేప్ చేసుకొని చూపిస్తే బాగుంటుంది కదా. సో ఆ పోర్షన్ అంతా తను చూసుకుంటుంది, కొంచెం ఫటాఫట్ రీల్స్ ఇవ్వండి అంటే ఫాస్ట్ ఫాస్ట్ నేను చేసి పడేస్తాను అందుకని అయ్యి. అట్లా పొద్దున్న లేచప్పటి నుండి ఇదే పనిలో ఉంటారు అనుకుంటా ఇంకా. అంతే, అన్ని మొత్తం బాడీ అంతా దీని మీద ఉండేది, నా బ్రెయిన్ ఎప్పుడు కూడా. ఓకే, సో కొన్ని వీడియోస్ చూసాను వాయనాడ్ ట్రిప్ లో హెల్ప్ చేయడం ఒకటి. అవును, అదేంటి పబ్లిసిటీ స్టన్సా, మిస్ అమ్మ గ్రో అవ్వాలని, లేకపోతే నిజంగానే మీలో ఉన్న మానవత్వం బయటకు వస్తుందా? చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా దీనికి కూడా. ఇప్పుడు వైనాడ్కి బాధితులు నేను 2 lakhs ఇచ్చాను. మాతో డ్రైవర్ నేను అప్పుడు మాతో నేను బిఫోరే కేరళకి వెళ్ళాను, ఒక 2 నెలల ముందు మా ఫ్యామిలీ అంతా ట్రిప్ వెళ్ళాం. మాకు ఒక డ్రైవర్ని అలాట్ చేశాడు అక్కడ, అంటే ఒక అతను వచ్చాడు టెంపో తీసుకొని. అతను వైనాడ్లో ఉంటాడు, రెసిడెంట్ ఆఫ్ వైనాడ్. సో అతను కూడా నేను 25,000 ఇచ్చా. అతనితో మాట్లాడాకే నాకు ఇవ్వాలనిపించింది. అతను నాకు అక్కడ వీడియోలు ఫోటోలు అన్నీ పెట్టాడు. పెడితే అంటే వాళ్ళ ఇల్లు ఏమైపోయింది, పరిస్థితి ఏంటనే అన్నీ పెడితే అతను 25,000 వేసి వైనాడ్ సీఎం ఫౌండేషన్ దానికి 2 lakhs పంపించా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, నేను ఒక్క వీడియోకి 10,000 రూపాయలు ఇచ్చుకుంటా ఒక్కొక్కరికి చెయ్యొచ్చు వీడియో, అప్పుడు నాకు ఎన్ని వీడియోలు వస్తాయి? 22 వీడియోలు వస్తాయి. ఏది 2,25,000కి 22 వీడియోలు నేను ప్లే చేయొచ్చు. కానీ నేను అలా చేయలేదుగా, 2 lakhs నాకు ఇవ్వాలనిపించిన మనస్ఫూర్తిగా ఇచ్చేసా అది. సో సింపుల్, అంతే ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. ఓకే, మీ స్టాఫ్లో కూడా ఎవరికో హెల్ప్ చేయడము? అవును, అమ్మాయి మ్యారేజ్ సెట్ అయితే, మ్యారేజ్ సెట్ అయితే ఇచ్చాం. ఓకే, అప్పుడప్పుడు అంటే ఇదేం ప్లానింగో లేదంటే ఇవ్వాలనో అట్లేం నా మైండ్లో కానీ అట్లేం ఉండదు. అంటే అప్పుడప్పుడు అట్లా ఇద్దాంలే, వాళ్ళకిద్దాం వీళ్ళకిద్దాం నాకు అనిపించింది ఆ టైంకి ఏదో అట్లా అనిపించినప్పుడు సరే ఇచ్చేద్దామని అట్లా ఇస్తా. అంతే తప్ప ఏ ప్లాన్డ్ కానీ లేదంటే నెలకోసారి ఇవ్వాలి లేదంటే వీడియో కోసం ఇవ్వాలి అంత సీన్ ఏం లేదు. ఇవ్వాలి అంటే డెఫినెట్గా 5,000 10,000 కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎన్ని ఎంతమంది ఇస్తున్నారు రీల్స్లో, మనం యూట్యూబ్ ఇన్స్టాల్లో చూస్తున్నాం కదా, 200 ఇస్తాం, 300 ఇస్తాం, రీఛార్జ్కి ఇస్తాము లేదంటే క్యాబ్కి ఇస్తాం అని చెప్పి ఇట్లాంటివి అని చాలామంది చేస్తున్నారు. ఇలా ఈ 200 300 1,000 రూపాయలు ఇచ్చుకుంటా ఈ 2 lakhs ఇస్తే నేను ఎన్ని వీడియోలు చేయొచ్చో, ఎన్నో వస్తాయి నాకు. కానీ అదంతా కాదు, నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను అంతే, క్లోజ్. అలేఖ్య గారి విషయానికి వస్తే లవ్ మ్యారేజ్ అని చెప్పారు, అంత బాగానే ఉంది. ఇద్దరు పిల్లలు కూడా కదా, ఏం చదువుతున్నారు? మా వాడు పెద్దోడు వచ్చి వాడికి 7 years 2nd grade. ఓకే, పాప PP2 4 years. ఓకే, ఐ మీన్ 4.5 వస్తుంది. అసలు ఇంట్లో ఎలా ఉంటారు, ఎవరు బాగా డామినేటింగ్? మీరే అలేఖ్య గారు? నాకు అంత ఛాన్స్ లేదులే, కానీ అలేఖ్యనే వీడియోస్లో చూస్తే మీరే అన్నట్టుగానే అనిపిస్తుంది. అంతే కనబడతాం మేము మా మగవాళ్ళు అందరం, కానీ ఇంటికి వెళ్ళాక మాత్రం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంతే ఆమె హెడ్. ఓకే, సో ఎప్పుడన్నా అలేఖ్య గారు కోపం వచ్చిందంటే ఎలాగా కామ్ డౌన్ చేస్తారు మీరు? కామ్ డౌన్ చేయటం ఏం లేదు, అలేఖ్య కోపం వస్తే మాట్లాడకుండా ఉండాలి. ఇద్దరు మాట్లాడకూడదు, ఆమె ఎలానో మాట్లాడదు అనుకోండి, నేను ఎంతసేపు బతిమలైనా మాట్లాడదు. ఓకే, తన స్టైల్ తనది. ఇప్పుడు నాకు కోపం వస్తే నేను 2 నిమిషాలకు మాట్లాడతా, వచ్చి ఏదో వరకు ఇట్లా కదిలిస్తే మాట్లాడేస్తా. అలేఖ్య కోపం వస్తే మాట్లాడదు, హాఫ్ డే అవ్వచ్చు 1 day అవ్వచ్చు, మళ్ళీ ఈ లోపు నీకు కదిలించకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఓకే, ఇట్లా ఉంటుంది. అమ్మో, కష్టమే అయితే. అంటే ఎప్పుడో ఒకసారిలేండి ఆ సిచ్యువేషన్లో. ఓకే, అంతే కాబట్టి ఇట్స్ ఓకే. ఓకే, కుకింగ్ అది ఇంట్లో ఎవరు చేస్తుంటారు ఎక్కువ? కుకింగ్ అంతా లేక అంటే హెల్ప్ చేయడం, నేను చేసాను చెప్పినా అది అబద్ధమే. అసలు ఇంట్లో ఉండాలిగా ఫస్ట్ చెయ్యాలంటే. నేను ఆల్మోస్ట్ మంత్కి ఒక 15-20 days అసలు ఉండను, 15 days అయితే ఉండను సిటీలో, ఐ మీన్ ఇంట్లో అయితే ఉండను, అవుట్ ఆఫ్ స్టేషనే ఉంటాను. సో ఇంకా నేను ఎక్కడ చేస్తా? ఓకే, ట్రిప్స్ కూడా బాగా వెళ్తారనుకుంటా? ట్రిప్స్ అన్నీ కూడా నేను పర్చేసే, అంటే బిజినెస్ పని మీద వెళ్తా. ఫ్యామిలీతో ట్రిప్స్ చాలా తక్కువ, చాలా తక్కువ. ఎప్పుడన్నా ఇంకా మాకు
వెక్స్ అయిపోయి మా పిల్లలు ఎప్పుడు గోల్ చేస్తారు, ఏంటి ఇంకా నువ్వు ఇంతేనా అన్నప్పుడు అప్పుడేగా కొంచెం బ్రేక్ తీసుకొని అట్లాగా. ఓకే, రిలేటివ్స్ పోర్ లాంటిది ఏమన్నా ఉందా అంటే మన సర్కిల్ లో మనం ఎదుగుతున్నాం అన్నప్పుడు సో రిలేటివ్స్ తట్టుకోలేరు అన్నమాట, పొగలొచ్చేస్తుంటాయి ఒక వైపు నుండి. ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా మీరు స్టార్టింగ్ ఒక స్టేజ్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు చాలా ఎక్కువ బిల్డ్ అయింది మీ కమ్యూనిటీ అనేది? అదే ఇప్పుడు అంటే కొంచెం వెనక నుంచి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ నుంచి మా డాడీ అయితే సఫిషియెంట్ గా సంపాదించారు, అంతా ఓకే, వెల్ సెటిల్డ్, మమ్మల్ని అంతా కూడా బాగుంది. కానీ దాన్ని ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న, అదే అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని కూడా కాదులే, కానీ నేను చెయ్యాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి ఎంతసేపు, ఇదే ఉండేది. సో ఇప్పుడైతే బాగానే ఉంది అంటే రిలేటివ్స్ నుంచి అంటారా, ఏమి అట్లేం లేదులే, కానీ అందరూ ఓకే బాగానే ఉన్నారు, మనసులో ఏమున్నాయి నాకు తెలియదు, బయటకి అయితే బాగానే ఉన్నారు అంతా. ఓకే, అయితే ఇందాక మీరు కుకింగ్ రాదన్నారు కదా, ఎప్పుడన్నా అలా కుకింగ్ వచ్చు నాకు, అంటే చేయరు అంటే వచ్చి అంటే ఇప్పుడు కోడిగుడ్డు పొడి వచ్చి బాత్రూమ్ డాన్సర్ లాగా ఆ టైప్ అన్నమాట. అది అంటే హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా మీలో? హిడెన్ టాలెంట్సా? అట్లాంటివి ఏం లేవండి. అంటే సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ? సింగింగ్ అంటే ఏదో నా ఇష్టం వచ్చింది పాడుతుంటా అప్పుడప్పుడు అంతే మామూలే. ఓకే, ఇప్పుడు ఏదో ఒక సాంగ్ ఉండిద్ది కదా మార్కెట్ లో బాగా ట్రెండింగ్, అలాంటిది వచ్చినప్పుడు పాడుతుంటాం, కానీ సాంగ్స్ పెచ్చ పెచ్చగా వింటా నేను. ఓకే, అంటే కాబట్టి కారు ఎక్కినప్పుడే. ఈ మధ్యన అది కూడా ఏమైందంటే కారు ఎక్కి ఇప్పుడు నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను కదా, నేను నిజాంపేట స్టార్ట్ అయితే ఇక్కడ రావడానికి నాకు వన్ సాంగ్ కూడా కంప్లీట్ అవ్వాలా. అదేంటి? ఫోన్లు. ఓ షిట్, ఫోన్స్. ఇప్పుడు నీ ఫోన్ నా దగ్గర పెట్టుకోలేదు కాబట్టి ప్రశాంతం కూర్చున్నా, లేదంటే అది మోగుతానే ఉండిద్ది. ఓకే, నేను కారు ఎక్కి ఒక వన్ అవర్ జర్నీలో చేసేనా కూడా 1-2 సాంగ్స్ కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాయి. ఇప్పుడు కంప్లీట్గా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి ఆ ఇష్యూ ఈ ఇష్యూ, లేదంటే సప్లైస్ ఫోన్లు చేస్తుంటారు, ఇట్లా అలా అయిపోయింది. ఓకే, అలేఖ్య గారికి బాగా కోపం వచ్చినప్పుడు కానీ లేకపోతే మీ మీద అలిగి కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడన్నా నీ ఆమెకి ఇష్టమైన డిష్ చేయడం ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? చెప్పాగా అంత డిషులు నాకు రావు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఆమె సైలెంట్ అయిపోమంటే మీరు సైలెంట్ అయిపోతారా? ఏం ఎఫర్ట్స్ పెట్టరా ఇంకా? లేదు లేదు, ఆహా అదేం కాదు, నేను భజన ఆడుతూ ఉంటాను. అలేఖ్య ప్లీజ్ కాల్ పట్టుకుంటారు. కాళ్ళు కాదులే కానీ, లేదు లేదు అట్లేం కాదు, జస్ట్ జనరల్గా ఏం కానీ ఏముంది ఇందులో అది ఇది అని చెప్తుంటాను. అబ్బాయి అసలు తగ్గదు, తగ్గేదిలే అల్లు అర్జున్ టైపు, పుష్పాలు అల్లు అర్జున్ టైపు, తగ్గేదిలే అసలు తను. సో తగ్గినప్పుడు తగ్గిద్ది, అప్పుడు మళ్ళీ గొడవ సామరస్యం అయింది అనమాట. ఎక్కువ గొడవ పడ్డానికి ముందు ఉంటారు ఇద్దరు? గొడవ ఇద్దరం ఏం పడం, గొడవ పడాలి అని ఎవరికి ఉండదు కదా ఆబ్వియస్లీ, కానీ గొడవలు పడని వైఫ్ అండ్ హస్బెండ్ అంటూ ఉండరు, అది అంత మాత్రం డ్యామ్ షూర్. ఏం అడ్వైస్ ఇస్తారు అయితే మీరు పెళ్ళైన వాళ్ళకి కలిసి ఉండాలి గొడవలు అవ్వకుండా అంటే? ఎన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అసలు? అబ్బాయి అసలు గొడవ అవ్వకుండా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఉండరు, అసలు కుదరదు, కుదరదు అంతే. గొడవ అయ్యిద్ది దానికి రెడీ అయితేనే గొడవ అవ్వాలి, అవ్వకపోతే కుదరదు, అది అంతే స్టాండర్డ్ ఫార్ములా. మాది 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్. ఓకే, ఈ 10 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లో బాగా మీరు బాగా హ్యాపీ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? బాగా హ్యాపీగా అంటే మేమిద్దరం కలిసి ఫస్ట్ ట్రిప్ కాశ్మీర్ వెళ్ళాం, అప్పుడు కాశ్మీర్ నా ఫేవరెట్ ప్లేస్ కూడా. కాశ్మీర్ వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసాము, బాగా అంటే అలా గుర్తుండిపోయింది నాకు ఇంకా అలాగా. సో ఈ డబ్బులు ఇవన్నీ కూడా కాదు, కానీ తనతో స్పెండ్ చేసే టైం అంతా నాకు బాగా ఇష్టం. ఎప్పుడు మేమిద్దరమే ఉండాలి అట్లా. ఓకే, నేను ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చూసానో అన్ని పాజిటివ్ కామెంట్స్ కూడా చూసాను. చూసారా? చూసాను. మరి అవి కూడా నాకు చెప్పచ్చు కదా, కాస్త అవి గుర్తు పెట్టుకోం కదా బేసిక్గా. ఇదే ప్రాబ్లం చూసారా, అందరికి ఇదే ప్రాబ్లం. నెగిటివ్ అనగానే మైండ్ లోకి ఫస్ట్ అలా టక్కన వెళ్ళిపోతుంది మైండ్ లోకి. కానీ ఇంటర్వ్యూ మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, అందుకే నేను నెగిటివ్ వే ఎక్కువ చూస్తున్నాను. నేను తప్పు లేదు అంటలా, నేను దానికి ఆన్సర్ కూడా చెప్పాను డెఫినెట్ గా. కానీ జనాలకి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ మైండ్ లో అలా గుర్తుండిపోయింది. నేనేమీ పెద్ద ఇదేం కాదు, నాకేనా అంతే అనుకోండి. సో పాజిటివ్ అనేది చాలా తక్కువ ఎక్కింది మైండ్ లోకి. పెరిగింది తెలంగాణ? లేదు, మంగళగిరి, ఆంధ్ర. ఆంధ్రలో చెప్పాను. మరి ఆంధ్రాలో ఒక స్టోర్ కూడా పెట్టుకోలేదేంటి? వస్తున్నాం చెప్పకూడదు, ఇంకా రివీల్ చేయలేదు. ఓకే, ఇదేంటి మిస్ అమ్మ మాది కాదు మనది ట్యాగ్ లైన్? అదిరిపోలా, అన్ని ట్రెండ్ అవుతున్నాయి కదా అని మీరే పెట్టేశారా? ఆ మేమే పెట్టేశాం. అంటే ఇప్పుడు మిస్ అమ్మ అనేది ఫస్ట్ ఉంది, అట్లాగా రన్ చేస్తున్నాము, మంచి సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఓకే, సో దీనికి ఇంకొంచెం అట్రాక్టివ్గా ఒకటి మనం ప్రతి వీడియోకి లాస్ట్లో ఒకటి చెప్పాలి, అది చెప్తే బాగుంటుంది.
ఇంకొంచెం అన్నట్టుగా దానికి నేను కూర్చొని ఒక 4-5 రాత్రులు కూర్చొని ఒక 50 దాకా రాశా. ఒక 50 ట్యాగ్ లైన్లు రాశా. కవితలు కూడా రాస్తారా? కవితలు అంత సినిమా లేదు, జస్ట్ ట్యాగ్ లైన్లే వచ్చాయి అంతే. కొన్ని అట్లా అంటే ఆ ట్యాగ్ లైన్ వరకు రాసుకుంటూ ఒక 50 రాసుకొని ఒక్కోటి స్ట్రైక్ ఆఫ్ చేసుకొని చేస్తే పలికినా కూడా ఏది బాగుందని చూసుకుంటే ఇది బాగుంది. నిస్సమ్మ మాది కాదు మనది, పలకడానికి బాగుంది అండ్ టచింగ్. అది మా ప్రతి వీడియోలో ప్రతి రీల్లో అది ఎండింగ్ లో ఉండాలి అంతే. అది డెఫినెట్ గా అంటే ఇప్పుడు అది నాట్ ఓన్లీ ట్యాగ్ లైన్, అది డెఫినెట్ గా అది కస్టమర్స్ కి అంత రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చింది ఆ ట్యాగ్ లైన్ కూడా. మిస్సమ్మ మాది కాదు మనది అన్నప్పుడు డెఫినెట్ గా దానికి నేను జస్టిస్ చెయ్యాలి. ఏదో చెప్పాము రీల్ కోసం వీడియో కోసం అయిపోయిందా అన్నట్టు కాదు కదా. సో నేను జస్టిఫికేషన్ అనేది ఇవ్వాలి దానికి. సో అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ ట్యాగ్ లైన్ పెట్టామో అక్కడి నుంచి ఒక హైప్ వెళ్ళిపోయింది మాకు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టు అనిపించింది ఆ ట్యాగ్ లైన్ వల్ల. నాకు నిజంగా అంత చేంజ్ వచ్చింది నా వే ఆఫ్ థింకింగ్ లో. మిస్సమ్మ అనేది ఎలా వచ్చింది, అసలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? మిస్సమ్మ అనేది నేనే పెట్టాను. ఆ నేమ్ అంటే ఇట్స్ టేకెన్ ఫ్రమ్ లెజెండరీ యాక్ట్రెస్ మిస్సమ్మ సావిత్రి గారు ఉన్నారు కదా, ఆ మూవీ మిస్సమ్మ అని ఉంది కదా. సో అక్కడి నుంచి తీసుకున్నాను. అండ్ ఇది రిలేటెడ్ టు ఉమెన్ కూడా కదా, కొంచెం ప్రతి ఒక్కళ్ళు మిస్సమ్మ లాగా అట్లా ఫీల్ అయితే బాగుంటుంది, ఇది కొంచెం హార్ట్ టచింగ్ లాగా ఉండిద్ది అని చెప్పి అలా తీసుకొని మిస్సమ్మ అని పెట్టాం. అట్లా డెఫినెట్ గా అందరికి కూడా టచ్ అవుతుంది కదా. మీరు చెప్పండి. టచ్ హార్ట్ టచింగ్ యా. అంటే దీనికన్నా ప్రైజ్లు బాగా తగ్గించి డిస్కౌంట్లు ఎక్కువ పెంచితే బాగా హార్ట్ టచ్ అవుతుంది. అది మా దగ్గర ఆల్రెడీ ఉంది కదా, అందుకే కదా ఎంతమంది టచ్ అవుతున్నారు మరి. ఓకే యా. సో నిజంగా 100 crores టర్న్ ఓవర్ చేస్తున్నారా? నిజంగా చేస్తున్నాం. అబద్ధం ఎందుకు ఇందులో? ఓకే, అబద్ధం షాప్స్ మీదనా? ఫోర్ స్టోర్స్ మీద 100 దాటిపోయింది. ఓకే, ఎగ్జాక్ట్ టర్న్ ఓవర్ అంటే ఇయర్ ఎండ్కి వస్తుంది కానీ 100 crores అయితే దాడిపోయాము ఆల్రెడీ. సో ఇందులో ఏమేం దాచేది ఏదో పెద్ద సీక్రెట్ లాగా నేనేం పెద్ద దాచిపెట్టను, అంత ఓపెన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నేనేం 1 రూపాయి ఎక్కొట్టను ట్యాక్స్, గవర్నమెంట్కి ఎంత కట్టాలో అంత ప్రతి రూపాయి కడుతున్నాను. సో ఏ ఇందులో పెద్ద నేను దాచిపెట్టి లేదంటే ఎవరో వస్తారు నేను చూపించాలి ఆ పేపర్లు అన్నీ అనేది ఏం లేదు. నా దగ్గర ఏ రోజు వచ్చినా కూడా అన్ని సేల్స్ రిపోర్ట్స్ కానీ మొత్తం రెడీగా ఉంటాయి మా దగ్గర. సో ఎవరు వచ్చినా అట్లా పెడతాం. సో 100 crores చేస్తున్నాం, తప్పే ఉంది ఇందులో. కష్టపడుతున్నామండి, ఏమన్నా మేమేమైనా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాం ఎవరితో లాక్కున్నామా కాదుగా, కష్టపడుతున్నాం చేస్తున్నాం, తప్పే ఉంది ఇందులో. కష్టపడ్డా పూలేమ్మా పాలు పోసి అట్లా. సో మీది ఇది వచ్చేసి ఫస్ట్ ఇంటర్వ్యూ. జనరల్ గా 2-3 వీడియోలు ఫేమస్ అవుతేనే చాలా మంది ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. మీరు ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వలేదు? అసలు ఎందుకు ఇవ్వలేదంటే చెప్పాగా 15 రోజులు ఉండను, ఒక లేదంటే ఒక 20 డేస్ ఉండను. సో ఇవాళ ఉన్నాను, మనకి కుదిరింది అట్లా అంతే. లాస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే ఈ 5-6 డేస్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఈ 1 వీక్ నుంచి. సో ఈ 1 వీక్లో మీరు అడగటం సెట్ అవ్వటం అయిపోయింది అంత అంతే. ఓకే, నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఇవ్వకండి, ఎందుకంటే మిస్సమ్మ మాది కదా మంది కాబట్టి. ఐ డ్రీమ్, ఐ డ్రీమ్ కూడా మనదేనా? కాదు, ఐ డ్రీమ్ వాళ్ళదే నన్ను కొడతారు. ఓకే యా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇంకా లైక్ ఈ హెల్పింగ్ వీడియోస్ గురించి వస్తే, ఏదైతే చేస్తున్నారో మన దగ్గర ఉన్నది లేని వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా బెస్ట్ థింగ్. అది అలానే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను అండ్ అలానే మీ బిజినెస్ కూడా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం డెఫినెట్గా మీ మిస్సమ్మని తీసుకురండి. నాకు యాక్చువల్లీ లవ్ స్టోరీ ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసారు, అది పెళ్లిగా ఎలా మారింది, పిల్లలు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా స్టోరీ కావాలి. ఇవన్నీ స్టోరీ నేను కొంచెం చెప్పగలను కానీ అలేకైతే అసలు చెప్పదు కూడా. చెప్పదు, వీడియోస్ సిగ్గుపడిపోద్ది, చెప్పదు. నాకు తెలిసి అయితే చెప్పదు మోస్ట్లీ నేను అనుకుంటాం. చూద్దాం, నెక్స్ట్ టైం తీసుకొస్తా డెఫినెట్గా. మీరు అడగమంతా వీడియోస్లోనేనా బయట అంటే ప్రొడక్ట్ వైజ్ వాటి వైజ్ అంతా చూపిస్తుంది కానీ పర్సనల్ థింగ్స్ అనేది తను కొంచెం తక్కువ యాక్చువల్గా. అందుకే మా పర్సనల్ వీడియోస్ కూడా మీకు ఎక్కడ చూడరు, ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంటాయి. మరి బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేయండి. ఇంకా మరి స్టార్ట్ చేస్తాం ఈ రోజు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే డీజే టీలు టూన్ కలిసినట్టే ఉంది కొంచెం. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.